రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొక నియోజకవర్గం వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును తప్పించి చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు పేరును ఖరారు చేశారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిని అడిగి తెలుసుకుందాం. తిరుపతియ్య చెప్పండి, సిరిసిల్ల జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రవి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. రెండు నియోజకవర్గాలు, సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాలు ఉండగా మొన్న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతోటి జిల్లాలో రాజకీయ వాతావరణం చాలా ఉత్కంఠగా మారింది. సిరిసిల్లలో వర్కింగ్ ప్రెసిడెంట్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ మళ్ళీ ఈసారి బరిలో ఉంటున్నారు. అలాగే వేములవాడలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబుకు టికెట్ ఈసారి దక్కలేదు. జర్మనీ పౌరసత్వ వివాదాలతో టికెట్ ఈసారి కేటాయించలేదు. చెల్మేడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ కేటాయించడంతో కొంత టికెట్ ఆశించిన వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఏంటంటే రాజకీయ పరిణామాలు రోజు రోజుకు చాలా వేగంగా మారుతున్నాయి. అలాగే కాంగ్రెస్ బీజేపీలు సైతం రాజకీయ దూకుడు పెంచాయి. బీజేపీ జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద నిరసనలు, కార్యాలయాల ముట్టడిలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రెండు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రవాస యోజన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మూడు రోజుల క్రితం కార్యకర్తలకు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి చేయాలి, ఎలాంటి పనులు చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ సైతం కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో, కొత్త జనాల్లో ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతున్నారు. రోజు రోజుకు వేములవాడ నియోజకవర్గం ప్రత్యేకంగా రోజు రోజుకు మారుతుంది. ఇక్కడ ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతయ్య.